ఉన్నారు? నా కోసం వెయిటింగా? ఏయ్, నీ కోసం ఎవరు వెయిట్ చేస్తారా? నది గారు ఇంకా లొకేషన్ రాలేదు. డైరెక్టర్ రాలేదా? ఏంటి అక్రమ శిక్షణ? డైరెక్టర్ గా డాన్స్ చేసి లేకపోతే కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న ప్రొడ్యూసర్లు నాలంటో నమ్ముకుంటే పరిస్థితి? అయినా మీరైనా వెళ్ళి అడగాలి కదా సార్. ఎవడెళ్ళి ఎన్నిసార్లు పిలిచినా తలుపు తీయలేడు. ఎవరెళ్ళి డోర్ కొట్టినా తలుపు తీయట్లేదా? ఈసారి నేనెళ్ళి తలుపు కొడతా. రాలేదనుకో తలుపు బట్టలు కొడతా, లేకపోతే డైరెక్టర్నే కొట్టి ఇగ్గుకొని వస్తా. సినిమా అంటే ఆశపాటంగా ఉందా? నాలాంటి కో డైరెక్టర్ లేకపోతే ఈరోజు తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి అండి. ఇలానే వర్కింగ్ డేస్ పెరిగిపోతానే రేపటి సార్ ముందుకు రావట్లేదు సినిమా తీయడానికి. డైరెక్టర్ డైరెక్టర్ డట్టి డైరెక్టర్ దొరికే. ఇలా అయితే లాభం లేదు కానీ ఎందుకే బడ్జెట్ పెరిగిపోయి డైరెక్టర్. అరే డోర్ డైరెక్టర్! ఏం సార్ ఏం చేస్తారు సార్? అక్కడ డైరెక్షన్ ఎప్పుడు చేస్తారు? ఆ హీరోయిన్ ను మారిస్తే తప్ప నేను షూటింగ్ రాలు. డైరెక్షన్ చేయలేదు సార్. మీరు ఇంగ్లీష్ మాట్లాడారు, దాని దెబ్బకి ఇంగ్లీష్ ఒకటేట్రా. తమిళం, మలయాళం, గుజరాతీ, బెంగాలీ, ఉర్దూ, దేశంలో ఉన్న భాషలు లేని భాషలు అన్ని వచ్చేసి. ఓ, నాకు అర్థమైంది సార్. నిన్న మిడ్నైట్ మసాలాలో ఆ అమ్మాయి నీతో అన్ని భాషలు ప్రాక్టికల్ గా నేర్పించిందంటే షీస్ గ్రేట్ సార్. అది గ్రేట్ ఏంట్రా? పెద్ద డెవిల్ పోతో పిశాచి పేయి. ఊపర్ సార్, మిమ్మల్ని దయ్యమంటే ఎవడైనా నమ్ముతాడు. ఒక అందమైన అమ్మాయిని పట్టుకొని దయ్యమంటే ఎవడు నమ్ముతాడు సార్? అది అందమైన అమ్మాయి ఏంట్రా? రాత్రి జరిగింది నువ్వు నేరుగా చూసుంటే నీ గుండె జారి గల్లంత అయ్యేది. చూడే జరిగిందో? అరే సార్, మీరు తెలుగు ఇండస్ట్రీ లో అగ్రదర్శకులు సార్. ఉగ్ర రూపకంగా ఉన్న మీరు ఇలా భయపడ్డారంటే ఇప్పుడు ఎలా? ఇప్పుడు డైరెక్షన్ ఎవరు చేస్తారు సార్? నాకన్ని గుండెలు లేవురా. దయచేసి మిగతా సినిమాలు నువ్వే డైరెక్షన్ చేసి ఒక్క స్పీల్బర్గ్ రాజమౌళి లాంటి దర్శకుని పట్టుకొని ఇలాంటి చీప్ సెకండ్ సినిమా డైరెక్షన్ చేయమంటావా? నేను చచ్చిన. ఓహో, నాకు అర్థమైంది. అట్టిట్టు గాని వయసులో ఒక అందమైన వయసు వచ్చిన ఆడపిల్ల డేటింగ్ రమ్మంటే మీరు ఎక్కడెక్కడ పట్టుకోవాలా కన్ఫ్యూజ్ అయ్యి అర్థం కాక ఇలా తయారు. మీరు భయపడకంట, మీకు ధైర్యాన్ని ఇచ్చే మందు నా దగ్గర ఉంది. ఏమందది ధైర్యం మందు? ఏది కొంచెం ఒకసారి కళ్ళు మూసుకొని నోరు తెలుస్తుండండి సార్ ప్లీజ్. ఇప్పుడు మందు వేస్తే మీరు ధైర్యాన్ని కూడా డేటింగ్ రమ్మంటారు. ఇక ఎలా ఉంది సార్? ఇప్పుడు కొంచెం కొంచెం వస్తున్నట్టు ధైర్యం ఇంకొంచెం ఉందా? ఉంది కొంచెం. అయిపోయి ఐ డోంట్ కేర్ ఎనీ డెవిల్. అయిపోయింది కాస్కోనా ఉస్కులాడే పద షూటింగ్ చేద్దాం. ఈ డైరెక్టర్ గారు రాత్రి అంతా హీరోయిన్ తో ఎంజాయ్ చేసినట్టున్నాడు, అందుకే ఇప్పుడు లేవనికి లేట్ అవుతుంది. ఆయనకో అంత సీన్ లేదులనా? ఎందుకో గానీ నాకు హీరోయిన్ లైన్ లో పెట్టాలనిపిస్తుంది అయ్యా. చూడయా బాబు, ఒక అమ్మాయిని లైన్ లో పెట్టి మనం అంతా ఇరుక్కున్నాం, మళ్ళీ ఇంకో అమ్మాయిని లైన్ లో పెట్టి అందరినీ డెడ్ లైన్ మీద నిలబెట్టకు. కెమెరా బొక్కలో నుంచి హీరోయిన్ దొంగచాటుగా చూడటం తప్ప నీకు అసలు కెమెరా పని చేసే పని చంపేస్తాడు రే. సార్ మీరు మంది వేసారా సార్? మంది అయినా కదరా, ఇక్కడ ఉన్న అందరినీ వేసి పండుగుతాను. అదేదది ఇక్కడ ఉంది, మనిషి మార్చిన నా గుండె తీసి అక్కడ వేసిన హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వేసాను. ఏంటి నువ్వేంటే డైరెక్టర్ లొకేషన్ లోకి వస్తే లేచి నుంచోనే కాళ్ళ మీద పడాలి, కానీ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని పెద్ద పోజ్ ఏంటే? నువ్వేమైనా పెద్ద అతిలో సుందరం అనుకుంటున్నావా? డేలు రొమాంటిక్ మ్యూజిక్, నైట్ హారర్ మ్యూజిక్. ఆ లుక్ ఏంటే? నేను చూసి ఇంకా భయపడతా అనుకున్నావా? ఆమెకిసే కమ్మనే దిల్వనే దులని లేదే. కూచా కూచా. నమస్కారం హీరో గారు. ఎన్ని సినిమాలు చేశారు హీరోగా? అయ్యా, రెండు సినిమాలకే పెద్ద పవర్ స్టార్ అనుకుంటారు, రెండో సినిమాకి హీరోయిన్ పక్కన కూర్చుని గోకుతున్నా గోకుడు. సాలిడ్ గా షార్ట్ పెడితే ఎడిటింగ్ లో ట్రిమ్మింగ్ లో పోయినంత ఉండు నీ ఎదవ పర్ఫార్మెన్స్. అంటే ఇప్పుడు ఎందుకు సార్ మాట్లాడు? నైట్ ఇప్పుడే మాట్లాడాలి.
నువ్వేంటే మేడారం జాతరలో మేకపోతులు అమ్ముకునేది అలాగా డైరెక్టర్ అంటే అరగంట ముందు వచ్చి లొకేషన్ లో కూర్చుంటే అసలు నీకు పని ఏంటి ఇక్కడ? నీ తల్లి నీ కలర్ ఏంటి? నీ తల్లి కలర్ ఏంటి? డాడీ కలర్ సార్. డాడీ కలర్ అయితే డాడీ రేవర్ గారు నువ్వేందుకు వచ్చావు ఇక్కడికి? గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి లొకేషన్ కి 60 మైళ్ళ దూరంలో సెట్ల పక్కన పొట్ల పక్కన కుర్చీ వేసి కూర్చోవాలి. అది అర్థమైందా? దీని బాగా క్లోజ్ వచ్చేసరికి ప్రొడ్యూసర్ లేరా? ప్రొడ్యూసర్ అక్కడ కూర్చున్నాడు. ఏంట్రా అందరూ భోజనాన్ని కూర్చున్నాడు కూర్చున్నారేంట్రా? వాళ్ళు ప్రొడ్యూసర్ సార్. ప్రొడ్యూసర్లు అయితే ఏంట్రా? ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బయలుదేక తాగినోడికి అందరూ తమ్ముళ్ళే. మీరెంత ధైర్యం మందేస్తే మాత్రం ప్రొడ్యూసర్ల ముందు ఈ రాధాంతం ఏం సార్? అర్థం చేసుకోండి. కొంచెం ధైర్యం తగ్గిపోతుంది. ఇంకొంచెం ఉందా? మిమ్మల్ని చూస్తే నాకు ధైర్యం మందు కావాలనిపిస్తుంది. థాంక్స్. ఇప్పుడే వస్తాను. ఈ లోపల చాటు తీసారా? తంపేస్తాను. మీరు సార్ డన్.